ఈరెడ్డి వార్తా న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ప్రజలపై భౌతిక దాడులకు పాల్పడడం, ఆస్తులను ధ్వంసం చేయడం, భూ కబ్జాలకు పాల్పడడం, మహిళలను మానసికంగా శారీరకంగా వేధించడం, కుల వివక్షతకు పాల్పడడం వంటి అనేక నేరాలు చేస్తున్న రాజకీయ నాయకులను చట్టం ముందు నిలబెట్టి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడంలో విఫలమవుతున్న పోలీసులు మరియు రెవెన్యూ శాఖల అసమర్థతను ప్రశ్నిస్తూ ఎండగడుతూ ప్రజలకు చైతన్యపరుస్తూ జరిగిన అన్యాయాలను న్యాయస్థానానికి తెలియజేసే లక్ష్యంగా జడ్జి సింకు రామకృష్ణ తన చైతన్యతను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా గోరంట్ల పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్ ఆవరణంలో భారీ ఎత్తున ప్రజల మధ్యన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల పట్టణంలోని బస్టాండ్ వద్ద గల సరస్వతి విద్యామందిర్ ఆవరణలో జడ్జ్ సుంకు రామకృష్ణ ఆధ్వర్యంలో తన యాత్ర ముఖ్య ఉద్దేశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు బూదిలి లక్ష్మీపతి, మాజీ వైఎస్ ఎంపీపీ చింతా భాస్కర్ రెడ్డి, మేకల కేశప్ప, గుమ్మయ్య గారిపల్లి నాగరాజు, సురేష్ కుమార్ గుమ్మయ్య గారిపల్లి, ఇదయతుల్లా, గోరెంట్ల మాజీ ఎంపీటీసీ మందలపల్లి గంగాధ్రి, రొద్దం నరసింహులు తదితరులు ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా జడ్జి సుంకు రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో అణచివేతకు దోపిడీకి గురవుతున్న బాధితుల పక్షాన తన వంతు బాధ్యతగా పోరాటాన్ని సిద్ధమయ్యానని, న్యాయస్థానం ముందు దోషులకు శిక్ష పడేలా అలుపెరగని పోరాటం సాగిద్దామంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో పలువురు గ్రామ పెద్దలు, పలు పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఎవడి కోటం ఈ సచివాలయాలు పెట్టాడో ఏం అర్థం కావటం లేదు. ఏ మన ఊళ్ళో గ్రామ పంచాయతీ ఆఫీసులు లేవా? మనకు మండల ఆఫీసులు లేవా? ఎంఆర్ఓ ఆఫీస్ లేదా? ఎండిఓ ఆఫీస్ లేదా? జిల్లా పరిషత్ కార్యాలు లేవా? 75 సంవత్సరాలు ఇవేమి లేకుండా మన పెద్దలు పరిపాలన సాగించారా? ఎందుకు ఈ వాలంటరీ సచివాలయాలు ఆయన ఎందుకు తీసుకొచ్చాడంటే ఆయనకు కావలసినటువంటి భూములు ఎక్కడున్నాయో ఎత్తి పెట్టడం కోసమట. సుబ్బన్న పేరు మీద 1 ఎకరాలుంది, రామన్న పేరు మీద 1 ఎకరాలుంది, అదేమన్నా డికేటి ల్యాండా, లేకపోతే ఇనాం ల్యాండా, లేకపోతే దేవాదాయ శాఖ సంబంధించిన భూముల లెక్కలు కట్టడానికి. ఒక్కొక్క గ్రామంలో 1000 ఎకరాలు పోగు చేయొచ్చో, ఆ 1000 ఎకరాలు తన అనువాయాలకు ఎవరికి పంచొచ్చో, ఎవరిని దాంట్లో దించొచ్చో, ఎప్పుడు జేసీబీ వస్తుందో, ఎప్పుడు గోడలు కట్టేస్తారో ఏమో తెలియనటువంటి ఒక మూర్ఖపు రోజుల్లో మనం ఈరోజు బతుకుతున్నాం. అయ్యా నా భూమి ఆక్రమించేశాడని తహసీల్దార్ దగ్గరికి వెళ్తే నాకే సంబంధం ఉంది, ఎమ్మెల్యే దగ్గరికి పో, లేకపోతే వైసీపీ లేని దగ్గర పో, పలాని దగ్గర పోయి మాట్లాడుకోమంటాడు, పంచాయతీ చేసుకోమంటాడు. న్యాయబద్ధంగా ఈ భూమి నీదే, నీకు రక్షణ కల్పిస్తున్నాను ప్రభుత్వ అధికారిని కానీ ఆ తహసీల్దార్ చెప్పట్లేదు. నువ్వు పలానా వైసీపీ లేనిరో పరమేశ్వర రెడ్డి దగ్గర పో, లేకపోతే పలానా జడ్పీటీసీ రామేశ్వర రెడ్డి దగ్గర పో, లేకపోతే పాప ఉపేంద్ర రెడ్డి దగ్గర పో, నువ్వు పంచాయతీ చేసుకో, వారి దగ్గరికి వెళ్తాం. వారు 1 లక్ష రూపాయలు చేసేటువంటి భూమిని 5000 ఇస్తావా? 6000 ఇస్తావా? లేకపోతే నీకు ఒక సెట్ లేకుండా ఊరి నుంచే తరిమేస్తాను, ఏం చేస్తావు తెలుసుకో, దేవుడి దగ్గరికి పోతావు పో అని వాడు బెదిరిస్తున్నారు. ఏమిటి ఈ ఘోరం? ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఈ భూములను నిన్నలేకమన్న వచ్చి 3 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దల్లా పెట్టుకుని లాక్కుపోతుంటే మనమంతా చూస్తూ ఊరుకోవాలా? ఏమైనా పెద్ద తోపా అని నేను అడుగుతున్నా. 152 సీట్లు వచ్చినంత మాత్రాన నీదేమైనా పెద్ద తోపువాడిగా నువ్వు ఈ రాష్ట్రంలో నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు అన్నావు దళిత బిడ్డలకు, తాత ఈ ఆదివాసి బిడ్డలకు నేను మేనమామను అన్నావు. మేనమామ కంసమామ అయిపోయాడు. చిన్న పిల్లలను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హాస్టల్లో ఉన్న పిల్లలు చనిపోతున్నారు, కాలేజీలో ఉన్న పిల్లలు చనిపోతున్నారు, అయినా పట్టించుకోవట్లేదు. విషజలాలతో షెడ్యూల్ డ్రైవ్కు కాలేజీల్లో పనిచేస్తున్న పిల్లలందరూ కూడా చనిపోతున్నా కూడా ఆయనకి చీమ కుట్టినట్టుగా లేదు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు చూస్తున్నాం, ఆసుపత్రి ఉంటే డాక్టర్ ఉండట్లేదు, డాక్టర్ ఉంటే మెడిసిన్స్ లేదు. ఎవరికైనా ధైర్యం చేసి ఈ యొక్క ప్రభుత్వ దవాఖానాకి వెళ్ళి, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి మీరు ఈరోజు ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకునేటువంటి రోజులు ఈరోజు మనకు కనపడుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. పిహెచ్సి కడతానన్నాడు, ప్రైమరీ హెల్త్ సెంటర్ కడతాను, ఫ్యామిలీ డాక్టర్ట. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తాయో ఏమీ అర్థం కావట్లేదు. ఎన్ని మాటలు చెప్తాడంటే అన్ని మాటలు చెప్తాడు. మీకు ఒక ఫ్యామిలీ డాక్టర్ని ఇస్తానన్నాడు. అసలు ఉన్న హాస్పిటల్లోనే డాక్టర్లు లేక చేస్తుంటే ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొచ్చి పెడతానన్నాడు. మరి ఆ ఫ్యామిలీ డాక్టర్లు ఎక్కడున్నారు? ఇంతవరకు కూడా కనపడట్లేదు. మరి మండలానికి పెడతానన్న కొత్త పిహెచ్సీలు ఏమైపోయాయి? రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి మందులన్నీ ఎక్కడికి పోతున్నాయి? 2,56,000 కోట్ల రూపాయల 56,000 కోట్ల రూపాయల
బడ్జెట్ ఏమైపోతుంది జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాను. విద్యారంగానికి కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ ఏమైపోయింది? నాడు నేడు అన్నాడు స్కూళ్ళల్లో. నిన్ననే ఓ వార్త చూశాను, ఆ గ్రామ సర్పంచ్ పాత స్కూల్ ఆక్రమించి డబుల్ బెడ్రూమ్ చేస్తున్నాడు. ఎక్కడైనా ఈ వింత చూసామండి? ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థులు తరిమేసి ఆ యొక్క వైసీపీ నాయకుడు ఆ యొక్క పాఠశాలను డబుల్ బెడ్రూమ్గా మార్చేస్తున్నాడు. అదే నాడు నేడు వీరు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది. కొంత ఖాళీ స్థలం కనపడకూడదు, భూములు ఖాళీగా కనపడకూడదు, ఒక పేదవాడు 10 ఎకరాల భూమిని సాగు చేసుకోకూడదు. కబ్జా 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 కబ్జాకి ఏది అనర్హం లేదు. అంటే ఏంటి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాల్సింది. ఇటువంటి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అన్యాయాలను సపోర్ట్ చేయడం కోసమే నామీ పోలీసులు ఉండేదని నేను అడుగుతున్నాను. ఎంత ధైర్యం ఉంటే ఆ సర్పంచ్ నంద్యాలలో పాఠశాలను ఖాళీ చేయించి తను డబుల్ బెడ్రూమ్ను తయారు చేసుకుంటాడండి? ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా ఏం చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్, ఏం చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ, ఏం చేస్తున్నాడు ఆయన మండల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు? అంటే డబుల్ బెడ్రూమ్ రాగా మార్చుకునేంత వరకు అదేమన్నా 1 గంటలో 2 గంటలు అవుతుందా? కనీసం ఒక 15-20 రోజులనే సమయం పడుతుంది కదా. ఆ 15-20 రోజుల సమయంలో కూడా ప్రభుత్వ ఎదుట అధికారులు ఎవరు అటుపై పడుకు పెట్టలేదంటే ఏం జరుగుతోంది రాష్ట్రంలోని ఒక్కసారి ఆలోచించండి. అదే నంద్యాల పట్టణం వెళ్ళాను, మీరందరూ చూసే ఉంటారు, ఒక మైనారిటీ సోదరు అబ్దుల్ సలాం, ఆ అక్కడ ఉన్నటువంటి సీఎం నరసింహారెడ్డి అని వాడు పోరు వల్లేక వాడు పెట్టే హింస భరించలేక మొత్తం కుటుంబం అతను ఆయన భార్య ఇద్దరు పిల్లలు ట్రైన్ కింద పడి చనిపోయారు. మీరు ఒకవేళ ఫేస్బుక్ చూసిందా వాట్సాప్లో చూసిందా ఆ వ్యక్తి పెట్టినటువంటి ఆ ఆత్మఘోష మీకు తెలిసి ఉంటారు. అంటే ఏంటి, రోజుకు ఒక కానిస్టేబుల్ని ఇన్ని పంపిస్తాను అని ఒక సీఏ హెచ్చరిస్తే మాన మర్యాదలతో బతికేటువంటి ఏ గృహస్థుడైనా జీవించగలడా? ఒక్కసారి ఆలోచన. ఆ ఒక్క సీఐ ఎవరు చెప్పుకోవాలో తెలియక ఎక్కడికి పోవాలో అర్థం కాక చేసేది లేక అసమర్థుల్లాగా, అసమర్థుడు కాదు అసహాయుడై ట్రైన్ కింద కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వంలో ఇంతకంటే గౌరవంగా మనుషులు మనం బ్రతకగలుగుతామా? బ్రతకాలి. ఎవ్వరూ కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాలను ఎదిరించాలి. ఆత్మహత్య సమాధానం కాదు, బ్రతికి సాధించాలి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి మనము తోసివేస్తామో మరుక్షణం సిబిఐ వాళ్ళు వచ్చి వాళ్ళు జుట్టు పట్టుకొని చెర్లపల్లి జైల్లో కూర్చోబెడతారు. మనము చేయాల్సిన పని ఒకటే, ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్మోహన్ రెడ్డి తన్ని తరిమేయాలి. తర్వాత సిబిఐ ఢిల్లీ నుంచి వస్తుంది, సిబిఐ వస్తుంది, న్యాయస్థానాలు ఉన్నాయి, వాళ్ళు ఈడ్చుకెళ్ళి చెల్లపల్లిలో వాళ్ళు చచ్చే వరకు అదే చెల్లపల్లి జైల్లో పెడతారు. అప్పుడు చూస్తాం ఇటువంటి అబ్దుల్ సలాం కుటుంబానికి ఆత్మశాంతి కలగాలని. అదేవిధంగా మనము రాజమండ్రిలో చనిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి కలగాలని, ఎవరైతే విశాఖపట్నంలో డాక్టర్ సుధాకరు అమర ప్రాణత్యాగం చేశాడు అటువంటి సుధాకరు ఆత్మకు శాంతి కలగాలని ఆ రోజు కోరుకుందాం. ఈ రోజు నుంచి ప్రయత్నం చేద్దాం, ఈ రోజు నుంచి మన ప్రయత్నాలు మొదలెడతాం, అవసరమైతే భగవంతుని సహాయం కూడా తీసుకుందాం. భగవంతుడు బలహీనుల పట్ల ఉండడేమో అనిపిస్తుంది ఒకసారి, ఎందుకంటే తిరుమలలో ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల పవిత్ర క్షేత్రం ఈరోజు ఏ విధంగా తయారైందో అందరూ గమనించండి. ఈరోజు నీకు నాకు తిరుమలలో స్వామి దర్శనం లభిస్తుందా? వీలు కావట్లేదు. కానీ ఈ వైసీపీ నాయకులు దండోపదండాలుగా మందల మందలు వేసుకొని గంటల గంటలు శిలా విగ్రహం ముందర ప్రధానమైనటువంటి గర్భగుడిలో తిష్ట వేస్తున్నారు. మొన్ననే చూశాం రోజమ్మ గారు వెళ్ళారు ఆమె మంత్రి అయిన వెంటనే, ఆమెకు వెంట వచ్చినటువంటి 250 మందికి దైవ దర్శనం జరిగే వరకు బయట ఉన్న అందరినీ బయటెట్టేశారు. అంటే దేవుడు కూడా పేదవాళ్ళ పక్షం లేకుండా పోయాడు. మరి ఇంకెవరు చెప్పుకోవాలి? కోర్టుకు వెళ్దామంటే న్యాయమూర్తులకే రక్షణ లేకుండా పోయింది. న్యాయమూర్తులను బండలో బూతుల తిట్టా పట్టించుకునే వాళ్ళు లేరు. దేవుడి దగ్గరికి వెళ్దామంటే ఈ వైసీపీ మూకలన్నీ దేవుడి చుట్టూ చేరి దేవుడిని కూడా కప్పి పెట్టేశారు.
దేవాదాయ భూములన్నీ కొట్టేశారు. సామాన్యమైన ప్రజల భూములు కొట్టేస్తే ఒక లెక్క, కానీ దేవుడు మాన్యాలు కూడా ఆక్రమణ చేసి లేవుట్లా చేశారు. ఈరోజు జగనన్న కాలనీలను పెట్టాడు, మీకు గమనించట్లేదు? ఆ జగనన్న కాలనీలు కడుతున్న భూములన్నీ కూడా టీకేటీ భూములు, ఆ భూములన్నీ కూడా ఇనామ భూములు, ఆ భూములన్నీ కూడా దేవాదాయ భూములు. ఆ భూముల్ని రేపొద్దున ఏ విధంగా తయారవుతాయో ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా అక్కడ మీ కాపురం ఉండడానికి సిద్ధంగా ఉన్నారని ఈ ఇటీవల మేము సర్వే చేస్తే ఆయన ఇచ్చాడండి, ఏదో 1 లక్ష 2 లక్షలు వచ్చింది అంతే, మేము ఆడ కాపురం ఉండడానికి కాదని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎవడైనా కూరగాయల దొరికే చోట కాపురం ఉంటాడు, బియ్యము పప్పులు దొరికే చోట కాపురం ఉంటాడు, పక్కన హాస్పిటల్ ఉంటే కాపురం ఉంటాడు, పిల్లలకు స్కూల్ ఉంటే కాపురం ఉంటాడు. ఇవన్నీ ఏమీ లేకుండా కొండల మధ్యలో గుట్టల మధ్యలో కట్టించేటువంటి జగనన్న కాలనీలో ఎవరుంటారండి కాపురము? ఒక్కసారి ఆలోచించండి. నీకే పెద్ద మనసు ఉండింటే, నీకే పేదలకు ఒక గృహ వసతి కల్పించాలనేటువంటి లక్ష్యమే నీకుంటే, ఆ ఊరు పక్కన ఉన్న స్థలాలు ఎందుకు ఇవ్వు నువ్వు? ఆ ఊరు పక్కన ఉన్న స్థలాలన్నీ ఖాళీ లేఅవుట్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చూస్తున్నటువంటి నీ వైసీపీ నాయకులకు ఉపయోగపడుతుందే తప్ప పేద ప్రజలకి ఏమి ఉపయోగపడట్లేదు కదా. మరి అటువంటి జగనన్న కాలనీలు ఎవరి కోసం, ఎందుకోసం, ఎవరికి ఉపయోగపడతాయో ఒక్కసారి ఆలోచించండి. మాట్లాడితే నేను అమ్మఒడి ఇస్తున్నాను అంటున్నాడు. అమ్మఒడి ఎవరికి ఇస్తున్నావు, దేనికి ఇస్తున్నావో నువ్వు ప్రజలు చెప్పాల్సినటువంటి అవసరం లేదా నీకు? అమ్మఒడి నుంచి 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తానని నువ్వు ఎన్నికలప్పుడు చెప్పావే, ఏం చేశావు? ఈరోజు కేవలం ఒక ఇంటికి ఒక విద్యార్థికి మాత్రమే ఇస్తానన్నాడు. 15,000 ఇస్తానన్నవాడు 2,000 రూపాయలు కోత పెట్టి 13,000 సంవత్సరానికి ఇస్తున్నాడు. ఆ 13,000 రూపాయలతో ఆ తల్లి వెళ్ళి ఆ పిల్లవాడికి ఫీజు కట్టాలి. ఇంట్లో ఇద్దరు చదువుతున్నారనుకోండి, ఇంకో విద్యార్థి ఫీజు ఎవరు కట్టాలండి? అది ఎవరి ముందు భారం? అది ముందున్న గవర్నమెంట్లన్నీ ఏం చేశాయి, ఎంతమంది పిల్లలు చదివితే అందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి, అందరికీ కూడా ఫీజులు కట్టి, అందరికీ స్కాలర్షిప్లు ఇచ్చి, అందరికీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇచ్చి అందరినీ చదివించారు. మరి జగనన్న ఎందుకు ఇంటికి ఒక్కరినే చదివిస్తున్నాడు? అది కూడా 13,000 రూపాయలు మాత్రమే ఎందుకు ఇస్తున్నాడు? ఈరోజు 13,000 రూపాయలతో ఏ యొక్క కాలేజీలో అయినా, ఏ యొక్క కార్పొరేట్ స్కూల్లో అయినా అడ్మిషన్ దొరుకుతున్నాయా ఒక్కసారి ఆలోచించండి. అంటే నిరక్షరాస్యతను పెంచాలని, ఇంట్లో ఒక్కడే చదువుకోవాలని, మిగిలిన వాళ్ళందరూ బర్రెలు గొర్రెలు లేకపోతే కూలిపని చేసుకొని బతకాలని ఈరోజు నువ్వు అమ్మఒడి సీవి తీసుకొచ్చావా జగన్మోహన్ రెడ్డి? ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ బీసీలలో వివాహం జరిగితే చంద్రన్న కానుకని 1 లక్ష రూపాయలు ఇచ్చేవారు. 3 సంవత్సరాల నుంచి ఈ కళ్యాణ వస్తు కార్యక్రమాన్ని రద్దు చేసేశారు. ముస్లింకి ఇస్తున్నటువంటి తోపాను రద్దు చేసేశారు. భవన కార్మికులకు ఇస్తున్నటువంటి ఈ యొక్క ఇన్సెంటివ్ ఏదైతే ఉందో పెళ్లి కానుకను అది రద్దు చేసి పానుకాడు. నిన్నగా మన జీవో వచ్చాడు. పోనీలో 3 సంవత్సరాలైనా మన రోజు నరకమడ ఉంచాలి. ప్రతిరోజు మన భార్య బిడ్డలు కుంగి కుషించాలి. అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా మన యొక్క ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగానికి లోబడి ఎవరైతే పనిచేస్తారో అటువంటి నాయకులనే మనం ఎన్నుకోవాలి. అటువంటి నాయకులనే మన నాయకులను చెప్పుకోవాలి. వాళ్ళని మాత్రమే అసెంబ్లీకి పార్లమెంటుకు పంపించాలి. కానీ వేల కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి నేరస్తులను మాత్రం, పొరపాటును కూడా రాబోయే ఎలక్షన్స్లో మీరు ఎన్నుకోవద్దని, వాళ్ళకు ఒక్క ఓటు వేసినా అది మురిగిపోతాదని, అదే మనకు ఒక రివర్స్ అస్త్రం లాగా తగిలి మన భవిష్యత్తును నాశనం చేస్తాదని అందరూ గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడాలని. కేవలం మీరు ఈ ఒక్కరోజు మాత్రమే మీ ముందరికి వచ్చి వెళ్ళిపోతానని అనుకోకండి. మీకు 24 గంటలు నేను అందుబాటులో ఉంటాను. ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా, ఎవడు ఎక్కడ భూమి కబ్జా చేసినా, ఎవడు ఎక్కడ అత్యాచారాలు చేసినా, ఎవడు ఎక్కడ ఎటువంటి నేరాలకు పాల్పడినా, అటువంటి నేరాలను పోలీసు వాళ్ళు నిర్లక్ష్యం చేసినా, అటువంటి నేరాలను రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోకపోయినా, ఇటువంటి యొక్క అక్రమాలన్నింటినీ ఏ విధంగా రాష్ట్ర హైకోర్టులో కానీ లేదా సుప్రీంకోర్టు వరకు అయినా తీసుకెళ్ళి మీ తరఫున నేను అండగా నిలబడి ఈ యొక్క న్యాయ పోరాటం చేస్తానని చెప్పి ఈ ప్రజాస్థానం అంటూ న్యాయస్థానం ఈ యొక్క చైతన్య యాత్ర ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రజలారా, అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా నాకు సహకారం అందిస్తారని మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా
మేము కళ్యాణదుర్గంలో మీటింగ్ పెట్టా, ముదుగుపులో మీటింగ్ పెట్టా, నంద్యాలలో పెట్టా, పోలీసు వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ గోరండ పట్టణంలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు కానీ డిఎస్పి గారు కానీ అడిగిన వెంటనే పర్మిషన్ ఇచ్చి మాకు ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ గారికి, వారి యొక్క పోలీస్ సిబ్బందికి ఈ సభామూలకంగా నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్.